పేరైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే వేదికపై ఉన్నటువంటి పెద్దలు సోదర సోదరీమణులు అందరిని కూడా నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను అస్సలాము అలైకుం అల్లాహ్ యొక్క శాంతి కరుణ మరియు శుభాలు మీ అందరి జీవితాలపై వర్షించుగాక ఈ రోజు అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలి అనేటటువంటి నినాదంతో 44 రోజుల పాటు కఠోరమైనటువంటి పాదయాత్రను ముగించుకొని రైతు సోదరులు అనేక ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మాసేలారా సమాజంలోని మూడు రకాల వ్యక్తులు ఉంటారు మొదటి రకం వారు ఎవరు అంటే నేను బాగుండాలి నేను మాత్రమే బాగుండాలి అనే తలంపు కలిగినటువంటి వారు వీరు ఎలాంటి వారంటే పొరుగువాడి సమాధి కట్టి అయినా నేను మాత్రం పునాది కట్టుకోవాలి అనే తలంపును కలిగినటువంటి వారు ఒక విధంగా చెప్పాలంటే కరోనా వైరస్ లాంటి వారు ఇక సమాజంలోని రెండో రకం వ్యక్తులు ఎవరు అంటే నేను బాగుండాలి నా కుటుంబం మాత్రమే బాగుండాలి అనే సాధన ఈ ఆలోచన కలిగినటువంటి వారు వీరు ఎవరు అంటే ఒక మాటలో చెప్పాలంటే వీరు కరోనా సెకండ్ వేవ్ లాంటి వారు అంటే వీరు ఎలాంటి వారు అంటే పొరుగు వాడికి 100,000 రూపాయల నష్టం జరిగినా నాకు మాత్రం 100 రూపాయల లాభం జరిగితే చాలు అని భావించేవారు ఇక సమాజంలోని మూడో రకం వ్యక్తులు ఎవరు అంటే మేము ఏమైపోయినా పర్వాలేదు మా సమాజం నా సమాజం బాగుండాలని కోరుకునేవారు వారు ఎవరు అంటే రైతు సోదరులు 44 రోజుల పాటు కఠోరమైనటువంటి పాదయాత్ర చేసి ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు రాష్ట్రంలో రాబోయే ప్రజల భవిష్యత్తు రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువుల భవిష్యత్తు రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం క్రైస్తవుల భవిష్యత్తు నాశనమైపోకూడదు మనకు ఒకే రాష్ట్రం మరియు ఒకే రాజధాని ఉండాలి అనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులే రైతులు ఈరోజు ఈ పార్టీలకు అతీతంగా మనమంతా కూడా ఆంధ్ర రాష్ట్రంలోటువంటి 5 కోట్ల ప్రజలంతా కూడా కోరుకునేది ఏంటంటే మాకు కావాల్సింది ఒకటే రాజధాని అదే అమరావతి అనేటువంటి నినాదంతో ఈరోజు మనమంతా కూడా ఇక్కడ సమావేశమై ఉన్నాం ఇదే విషయాన్ని ముస్లిం హక్కుల పోరాట సమితి కోరుకుంటుంది ఇదే ముస్లాన్ని ప్రతి హిందూ ప్రతి ముస్లిం ప్రతి క్రైస్తవుడు కోరుకున్నాడు కాబట్టి ఈరోజు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు వేదికపై ఉన్నారు అభివృద్ధికి మారు పేరు నారా చంద్రబాబు నాయుడు గారు జై అమరావతి జై హింద్ ధన్యవాదాలండి ఇప్పుడు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మాకు ఉద్యమం మొదలైన దగ్గర నుంచి వెన్నంటి ఉండిన రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను నేను